హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ రోజు వీడియో ఇచ్చేసి పూజారూమ్ టిప్స్ అండి సో ఇది చాలా మంది ఫాలో అవుతారు సో మీకు తెలిసిన ఉండొచ్చు తెలియనే ఉండొచ్చు నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే టిప్స్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే వీడియో కిందనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి సో మనము రెగ్యులర్గా యూజ్ చేసే టిప్సే అండి మీకు ఏమైనా కొత్తగా అనిపించినా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మీకు తెలిసిన ఏమైనా కూడా నాకు చెప్పేయచ్చు నేను రెగ్యులర్గా ఏ ఏ టిప్స్ ఫాలో అవుతానో నేను ఈ వీడియోలో షేర్ షేర్ చేస్తాను కొందరికి తెలిసినా కూడా ఫాలో అవ్వరు టిప్స్ అనేవి టైం వేస్ట్ అనుకొని సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము సో పూజారూమ్ టిప్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనము పూజ చేసిన ప్రతిసారి ఇల్లు దూడ్చుకుంటూనే ఉంటాం కదండి అట్లా దూడ్చుకునేటప్పుడు ప్రతి ఫ్రైడే ఇట్లా పిడికడి ఉప్పు దొడ్డు ఉప్పు ఉంటుంది కదా మనకి కళ్ళుప్పు ఒక పిడికెడు తీసుకొని మనం తుడ్చుకునే వాటర్లో వేసుకొని ఇల్లంతా దూడ్చినామంటే ఇంట్లో ఏదన్నా డిస్టి కానీ నెగిటివ్ కానీ ఏది ఉన్నా వెళ్ళిపోతుందండి లేదు మీకు అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి అయినా ఇట్లా దూడ్చుకోవచ్చు ఎవ్రీ ఫ్రైడే దూడ్చుకోవచ్చు మీరు లిక్విడ్ కూడా వేసుకోవచ్చు అండి మీరు తుడుచుకునే దాంట్లో లిక్విడ్ వేసుకొని అయినా ఇట్లా ఉప్పేసి తుడుచుకున్నామంటే ఇంట్లో ఎప్పుడైనా పాజిటివ్ వైబ్స్ ఉంటవి ఎలాంటి దిష్టి కానీ ఏది ఉండకుండా ఉంటుంది ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందండి చాలా వరకు తెలియకపోవచ్చు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఎవ్రీ ఫ్రైడే దూడ్చుకుంటే ఇంకా మంచిది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఫ్రైడే ఫ్రైడే కడప అలంకరించుకుంటాం కదా అలంకరించుకునేటప్పుడు కలర్ఫుల్గా కనపడాలంటే పచ్చగా కనపడాలి నీట్గా కనపడాలంటే కడప ఉద్యుకునేటప్పుడు ఒక స్పూను పసుపు తీసుకొని ఒక టూ స్పూన్స్ పెరుగేసుకోవాలండి పెరుగు కానీ పాలు కానీ పెరుగు అయితే ఇంకా మంచిగా నీటు కనిపిస్తుంది మళ్ళీ మీరు అలంకరించుకునేంత వరకు అదే షైన్ తోటి అదే కలర్ తోటి చాలా బాగుంటుందండి సో ప్రతి ఫ్రైడే కల కడప అలంకరించుకోవడం కూడా చాలా మంచిది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది మీరు మళ్ళీ ఫ్రైడే వరకు ఇట్లా ఉంచుకున్నా కానీ అదే కలర్ఫుల్గా అండి మనం ఇట్లా పచ్చగా కనిపించి బియ్యంతో ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది చూసారు కదా మాకు సెవెన్కే ఫుల్ ఎండ వస్తుంది సో ఏమంటారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఫుల్ ఎండ వస్తుంది సెవెన్కే అందుకే ఇట్లా మెరుస్తుంది మొత్తము చూసారు కదా కడప మొత్తం నిండుగా అలంకరించుకుంటే ఫ్రైడే ఫ్రైడే చాలా మంచిదండి పెరుగు వేసుకొని అయినా అలంకరించుకోవచ్చు పాలు వేసుకొని అయినా అలంకరించుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత నీటుగా అనిపిస్తుందో ప్రతి ఫ్రైడేకి ఇట్లనే చేసుకోండి గుమ్మ ముందు ముగ్గులు ఉండాలి కడప పచ్చగా ఉండాలి అట్లయితే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది మీకు లక్ష్మీదేవి ఆహ్వానం నచ్చుతుంది తనకి ఇంటి ముందుకు రాగానే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పూజ చేసుకునేటప్పుడు అగరబత్తులు ముట్టించుకునేటప్పుడు ఇట్లా కొంచెం అగరబత్తులు ఎక్కువసేపు వెలగాలన్నా మనకి మంచి స్మెల్ తోటి ఎక్కువసేపు ఉండాలన్నా ఒక్కసారి వాటర్ తోటి ఇట్లా తడిపి ముట్టించుకున్నామంటే చాలాసేపు వెలుగుతుంది మంచి ఫ్లేవర్ తోటి ఇంకా ఎక్కువసేపు స్మెల్ వస్తుంటుంది ఇది చాలా వరకు యూజ్ అవుద్దండి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఒకసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇత్తడివి కానీ వెండివి కానీ సామాన్లు తోమి పెట్టినప్పుడు తోమినప్పుడు ఎంత షైనింగ్గా ఉంటాయో అట్లనే ఉండాలంటే తోమగానే వాటర్తో వాటర్తో కడగగానే ఎమ్మటే క్లాత్ పెట్టి తూర్చాలండి అట్లనే పెడితే వాటర్ మరకలు ఉంటాయి ఎమ్మటే క్లాత్ పెట్టి తుడ్చుకొని ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టుకోవాలి గాలి ఉండొద్దు గాలి ఉంటే ఆ మరకలు అనేవి మళ్ళీ కనిపిస్తాయి ఇప్పుడు ఇలా కవర్ ప్యాక్ చేసి పెట్టడం వల్ల మనము మళ్ళీ పూజ చేసినప్పుడు తీసినప్పుడు అదే తోటి అట్లనే మెరుస్తూనే ఉంటాయి ఇది కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పూజ దగ్గర పసుపు కానీ కుంకుమ కానీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండడానికి కొంచెం పచ్చితనం అనేది రాకుండా ఉండడానికి కొన్ని కర్పూరం బిల్లలేసి మనం ఆ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టదు సేమ్ పసుపు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటుంది పచ్చితనం అనేది పట్టదు కుంకుమ కూడా ఇదే ప్రాసెస్ యూజ్ చేయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్పూరం ఉంటుంది కదండి కొద్ది రోజులు మనకి పక్కకుండగానే కర్పూరం బిల్లన బిల్లలు అనేవి కరిగిపోయినట్లు అవుతుంది కదా అట్లా కరిగిపోకుండా ఉండాలంటే మిరియాలు కానీ లవంగాలు కానీ రెండిట్లల్లో ఏదైనా ఒకటండి వేసి ఇట్లా స్టోర్ చేసుకున్నాం అంటే బిల్లలు అనేవి ఎప్పుడు ఎట్లా తెచ్చుకున్నామో ఫ్రెష్గా స్టార్టింగ్లో అట్లనే ఉంటాయి ఎన్ని రోజులైనా సరే కరిగిపోకుండా ఉంటాయండి సో ఎక్కువ ఎక్కువ మీరు తెచ్చుకున్నప్పుడు కర్పూరంలో ఇట్లా వేసి పెట్టుకురంటే ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అగరబత్తులు ముట్టిస్తాం కదా ఆ స్టాండ్ కింద ఒక ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నామంటే దాంట్లో ఉంచే పౌడర్ కింద పడకుండా నీట్గా ఆ ప్లేట్లోనే పడుతుంది కాబట్టి అక్కడ వరకు తీసి ఫ్రెష్ చేయొచ్చు సాంబ్రాని పొగ కానీ అగరబత్తులు ముట్టించినప్పుడు అదే ప్లేట్లో పడుతుంది కాబట్టి అక్కడ వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది పూజ గది కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి సాంబ్రాని ధూప్ స్టిక్స్ కూడా సేమ్ అదే ప్లేట్లో పెట్టుకుంటే ఆ పౌడర్ మొత్తం ఒకే ప్లేట్లో పడుతుంది సో చూసారు కదా ఆ పేపర్ కూడా మనకి ఎక్కడ ఎలాంటి దుమ్ము లేకుండా ఉంటుంది అదే అగరబత్తుల స్టాండ్ ఓన్లీ అక్కడ పీట మీద పెట్టేసినామంటే మొత్తం పౌడర్ అంతా చుట్టూ పడుతుంది ఫొటోస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ప్రసాదాలు పెట్టినప్పుడు దేవుడికి పూజ రూమ్లో ప్రసాదాలు పెట్టినప్పుడు ఇత్తడి ప్లేటే చూసుకోండి ఎప్పుడైనా స్టీల్ని అవాయిడ్ చేయండి ఇత్తడి కానీ రాగి కానీ యూజ్ చేయొచ్చు దేవుడి దగ్గర చూసారు కదా ఇక్కడ పూజ చేసిన ప్రతిసారి నార్మల్గా వదిలేకుండా కనీసం రెండు డ్రై ఫ్రూట్స్ అన్న పెట్టుకునేటట్టు చూసుకోండి చూసారు కదా ఇట్లా పూజ రూమ్ అనేది దేనికి దానికి మనం పెట్టేసుకున్నామంటే చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది మీలో ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది మీకు మీరు నీట్గా సర్ది పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎంత వైట్ పేపర్ వేసినా కానీ అది వైట్గానే కనిపిస్తుంది మళ్ళీ మీరు పూజ చేసేంత వరకు అట్లాగే నీట్గా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే మీకు ఏ టిప్ యూజ్ అవుతుందో ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి